మనిషి బతకడానికి నీరు ఎంతో అవసరం. కానీ రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనివల్ల చాలా చోట్ల నీటి కరువు ఏర్పడుతుంది. మరి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న సమయంలో నీటి రసాయన సూత్రం తెలిసినప్పటికీ ఈ సమస్య నుంచి బయట పడటానికి కృత్రిమ నీటిని ఎందుకు తయారు చేయలేకపోతున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాంకేతిక పరిజ్ఞానంతో బియ్యం, పాలు, చివరికి మాంసాన్ని కూడా కృత్రిమంగా తయారు చేసుకోగలుగుతున్నాం. కానీ నీటి ఫార్ములా H2O అని తెలిసినప్పటికీ నీటిని తయారు చేసుకోలేకపోతున్నాం. అయితే దీన్ని ల్యాబ్లో తయారు చేయడం అంత సులభం కాదు. సాధారణంగా 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిసి నీరు నేచురల్గా ఏర్పడుతుంది. ఇవే అణువులను మనం కృత్రిమంగా కలిపితే ఉష్ణశక్తి అధికంగా విడుదలవుతుంది. దీంతో తయారైన నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి నీటిని ద్రవ రూపంలో మార్చడానికి శీతలీకరణ ప్రక్రియ చాలా అవసరం. ఈ ప్రతిచర్య సరిగ్గా చేస్తే తప్ప నీరు తయారవ్వదు. దీనికోసం నిర్దిష్ట వాతావరణం, ఉష్ణోగ్రత పరిస్థితులను సృష్టించాల్సి వస్తుంది. నీటిని విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా కూడా తయారు చేయవచ్చు. ఇది విద్యుత్ ప్రవాహం ద్వారా నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా విడదీస్తుంది. కానీ నదులు, సరస్సులు వంటి సహజ వనరులంత పరిణామంలో తయారు చేయడం చాలా కష్టం. పైగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సాధారణంగా హైడ్రోజన్ మంటలను సృష్టిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కృత్రిమ నీటిని తయారు చేసినప్పటికీ అవి నాణ్యతగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము. ఈ ప్రక్రియ కోసం అనేక పరికరాలు, వనరులు అవసరం. విద్యుత్ విశ్లేషణ కణాలు, గ్యాస్ సిలిండర్లు, శుద్ధీకరణ వ్యవస్థలు వంటి ప్రత్యేక పరికరాలు కావాలి. వీటిని కొనుగోలు చేయడం, వాడటం చాలా ఖరీదైన పని. అందుకే నీటి కరువు ఎంత ఉన్నా కృత్రిమ నీటిని తయారు చేయలేకపోతున్నారు.